हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल। ई रोज़ फ्लिपकार्ट विषय చెప్పాలనుకుంటున్నాను। క్రితం వారం వాళ్ళు బిగ్ బిలియన్ డేస్ అని దసరా స్పెషల్ అని ఆఫర్స్ ప్రకటించారు అన్నిటి మీద, ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్ గూడ్స్ మీద। మన వాళ్ళు ఫోన్స్ ఎక్స్చేంజ్ కూడా పెట్టుకున్నారు। వాళ్ళు అడ్వర్టైజ్‌మెంట్ ఇచ్చేటప్పుడు చెప్పారు వాళ్ళు ఏంటంటే డ్యామేజ్ అయినా గానీ తీసుకుంటాం అని చెప్పి వాళ్ళు పోస్ట్ కూడా పెట్టారు। దాని ప్రకారం ప్రజలు చాలా మంది ఎక్స్చేంజ్ పెట్టుకున్నారు। అయితే ఎక్స్చేంజ్ పెట్టుకున్న వాళ్ళకి మొబైల్ అయితే వచ్చింది। ఆ డెలివరీ చేసే డెలివరీ బాయ్ ఆ మొబైల్ చూసి కండిషన్ గా ఉంటే తీసుకుని వెళ్ళాలి, లేదా డ్యామేజ్ అయినా తీసుకుపోవాలి అంటే వాళ్ళు ఇచ్చిన ప్రకటన ప్రకారం। బాగున్న మొబైల్ కూడా చిన్న చిన్న స్క్రాచెస్ ఉంటే వాళ్ళు రిజెక్ట్ చేసినా సరేలే అనుకోవచ్చు। అసలు కొత్త ఫోన్ లా కనిపించే ఫోన్ ను కూడా వాళ్ళు రిజెక్ట్ చేశారంటే వాళ్ళు ప్రజల్ని ఎంత మోసం చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు। మరలా 29వ తేదీ నుంచి మళ్ళీ ఫ్లిప్‌కార్ట్ వాళ్ళు ఆఫర్స్ పెట్టున్నారు మొబైల్స్ మీద। ఇంకా ఎంత మందిని మోసం చేయాలి ఈ విధంగా? చాలా మంది మోసపోయారు, చాలా మంది నాకు ఫ్రెండ్స్ కూడా చెప్పారు వాళ్ళు కూడా అలాగే జరిగింది। వాళ్ళ సంగతి ఏమో కానీ నాకు ప్రత్యక్షంగా నేను అనుభవించింది ఏంటంటే మా మిస్సెస్ కి నేను ఎక్స్చేంజ్ పెట్టాను। ఎక్స్చేంజ్ కి పెడితే మరి దానికి రిమైనింగ్ బ్యాలెన్స్ కట్టమంటే నేను నా బ్యాంక్ ద్వారా కట్టేశాను। ఆ డీటెయల్స్ మీకు చూపిస్తాను, చూడండి ఒకసారి। నేను బుక్ చేసింది పోకో M2 6GB 128, అది దాని కాస్ట్ మొత్తం 14999। ఇది ఒకటే చూడండి, మీకు బాగా కనిపిస్తుంది అనుకుంటాను, కనిపిస్తుందో లేదో మరి సరిగా లైట్ వల్ల కనిపించడం లేదు। 14999 అయితే ఈ మొబైల్ 3500 కి వాళ్ళు డిస్కౌంట్ ఇచ్చారు। అదే విధంగా నేను SBI కార్డు తో కట్టినందువల్ల నాకు 25 రూపాయలు ఇచ్చారు। మొత్తం ఫోన్ పికప్ చార్జెస్ కూడా 100 రూపాయలు వేశారు వాళ్ళు। టోటల్ 7424 రూపాయలు నేను కట్టాలి వాళ్ళకి, వాళ్ళకి ఆ విధంగా కట్టేశాను। కట్టిన తర్వాత డెలివరీ బాయ్ వచ్చి ఇదంతా చూశాడండి, మీరు చూస్తున్నారు చూడండి, కొత్త మొబైల్ అన్నట్టే ఉంది కదా, అసలు ఎక్కడ డ్యామేజ్ అనేది కాకపోతే జస్ట్ ఈ కార్నర్ మీకు కనిపిస్తుందని చూడండి, కంటికి కనిపించినటువంటి చిన్నది 0.001% జస్ట్ ఒక్కర వల్ల తగులుంది అంతే। పైన స్క్రీన్ గా తీసేస్తే ఇది కొత్త మొబైల్ లాగే ఉంటుంది। అయితే దీన్ని వాళ్ళు రిజెక్ట్ చేశారు, రిజెక్ట్ చేస్తే చేశారు నాకు ది J7 మ్యాక్స్ ఇది రిటర్న్ తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత మనం కట్టిన డబ్బులు మనకు విత్ ఇన్ సమ్ డేస్ ఇస్తారు, వాళ్ళ డేస్ ప్రకారం వేసేయాలి। కానీ యాక్చువల్ గా మాకు ఫోను 22వ తేదీ వచ్చింది మొబైల్, వాళ్ళు రిజెక్ట్ చేశారు తీసుకెళ్లిపోయారు। ఇంతవరకు నాకు అమౌంట్ పడలేదు। ఇక్కడ ఏం పెట్టారంటే నేను వాళ్ళని అడిగితే వాళ్ళు ఏం మెసేజ్ పెట్టున్నారంటే సారీ ఫర్ ది డిలే ఇన్ డెలివరీ, వీఆర్ ట్రాకింగ్ ది ఇష్యూ అండ్ వీ విల్ ట్రై అండ్ డెలివరీ విత్ ఇన్ 3 డేస్. ఇది పెట్టి కూడా 3 రోజులు అయిందండి, ఈ 3 రోజులు చూసి నేను దీని మీద చేస్తున్నా। కాబట్టి దయచేసి రేపు 29వ తేదీ నుంచి వాళ్ళు పెట్టినటువంటి ఆఫర్స్ లో ఎక్స్చేంజ్ కి మాత్రం వెళ్ళొద్దు। మీకు నచ్చిన ఫోన్ మీరు మీకు డెబిట్ కార్డు ఉన్నా కానీ, అంటే వాళ్ళు పెట్టిన కండిషన్ ప్రకారం క్రెడిట్ కార్డు ఉన్నా లేదా డైరెక్ట్ డబ్బులు కట్టి తీసేసుకోండి, ఎందుకంటే ఆఫర్స్ పెట్టున్నారు కాబట్టి। ఇట్లా ఎక్స్చేంజ్ అని మాత్రం పెడితే మాత్రం మీరు మోసపోతారు ఖచ్చితంగా రాని। నేను యూట్యూబ్ లో కూడా చూశాను, ఒక 8 మంది చూశాను, 8 మంది పెట్టున్నారు వాళ్ళు,
వాళ్ళకు కూడా ఇలాంటి ప్రతి వాళ్ళు మరి కొద్దిగా నాకు తీసుకుని బాగా గందరగోళంగా ఉన్నాయి. నాది మరీ దారుణం, కొత్త ఫోన్ లాగా ఉంది ఇది. ఈ టెక్నాలజీ యుగంలో కూడా ప్రజల్ని మోసం చేయడానికి వాళ్ళకున్న స్టాక్ని డిస్పోజ్ చేసుకునే దానికి వాళ్ళు చేసే పన్నాగంలో ఇది ఒక మార్గం. ఎందుకు ఆఫర్స్ పెడతారంటే స్టాక్ ఉంటుంది ఎక్కువగా వాళ్ళకి, న్యూ స్టాక్ వచ్చేస్తుంది. సో పాత స్టాక్ని డిస్పోజ్ చేసేదానికి ఇలాంటి ఆఫర్స్ పెడతా ఉంటారు. దసరా అని, దీపావళి అని, పొంగల్కి, అదేవిధంగా యానివర్సరీ ఇలాంటివన్నింటిని కూడా పెట్టి వాళ్ళు ఇలాంటి ఓల్డ్ స్టాక్ మొత్తం తోచేస్తారు. ఇది అసలు సీక్రెట్. మనం ఏంటంటే తెలుసుకోకుండా ఆశపడి తగ్గుతుందని ఆశపడితే మనం తీసుకుంటున్నాం. కాబట్టి మిత్రులారా, దయచేసి ఎక్స్చేంజ్ మాత్రం పెట్టుకోవద్దు. ఎందుకంటే మొదటి నుంచి కూడా నేను ఫ్లిప్కార్ట్ ద్వారా నేను చాలా మొబైల్స్ కొన్నా ఇంట్లో. నేను ఇప్పుడు వాడే ఫోన్ కూడా జస్ట్ ఒక 3 డేస్ అయింది వచ్చి, నేను కొన్నది కూడా Redmi 9 Pro Max, అది నేను అమెజాన్లో కొన్నాను. సో కాబట్టి మోసపోవద్దండి. ఇంకా నాకు సబ్స్క్రైబ్ కాని వాళ్ళు ఎవరిని ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. జై హింద్.